ఈరోజు నాకు సూపర్ స్టార్ కృష్ణ గారి ఒకే ఒక్క డైలాగ్, అగ్గిపెట్టుందా అనే ఒక్క డైలాగు ఎంత ఫేమస్ అయిందో, ఆయన నటించిన సినిమాలు ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. కొన్ని వందల చిత్రాలు చేశారు, ఎంతో మంది నూతన దర్శకులకి అవకాశం ఇచ్చారు. ఈరోజున ఆయన పరమపదించడం ఏంటి ఒక అభిమానిగా? ఒక అభిమానిగా సూపర్ స్టార్ కృష్ణ గారు ఒక మాటలో చెప్పాలంటే ఆయన కారణ జన్మది. అలాంటి నటుడు, అలాంటి మనసున్న వ్యక్తి, అలాంటి మంచి మనిషి, అలాంటి గొప్ప వ్యక్తి, మళ్ళా మళ్ళా ఇదే బురిపాలెంలో పుట్టాలి, ఇదే అభిమానంగా మేము పుట్టాలి. మళ్ళీ ఆయన ఎలాంటి రికార్డ్ అయితే సృష్టించాడు, ఒక మాస్ కానీ, క్లాస్ కానీ, ఒక రైతు బిడ్డగా కానీ, ఏ ఆయన చేయని క్యారెక్టర్ లేదు. కోటా పోటీగా చేసిన క్యారెక్టర్లన్నీ చూసుకుంటే ఒకసారి ఈయన మిషన్ చేసిన క్యారెక్టర్లు అయితే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఏ నాయకు ఏ నటుడు కూడా చేసి ఉండడు. అలాంటి వ్యక్తి ఒక 70 mm కానివ్వండి, ఒక మన ఆంధ్ర వాళ్ళకి పరిచయం చేసిన అబ్బాయి కానివ్వండి, ఇట్లా చూసుకుంటే సినిమా స్కోప్ కానివ్వండి, ఒక మన్యువీడు కాదు సీతారామరాజు ఈనాడు కానివ్వండి, ఆయన చేసిన ప్రతి ఒక్క మూవీ ఒక ఆణిముత్యం. అలాంటి కృష్ణగారి వాళ్ళ అన్నింటిలో ఈ కార్తీక మాసంలో శివాజ్ఞం చెందడం ఒక పక్క మాకు ఆనందంగా ఉంది, ఒక పక్క బాధగా ఉంది. ఎందుకంటే ఇలాంటి శివాజ్ఞం పొందడం అందరికీ సాధ్యపడదు, దాంట్లో కూడా ఆయన అందించుకోవాలి నెంబర్ వన్ అండి. సో ఆయన కూడా అంటే నిర్మాతలకి చాలా ప్రియమైన హీరో అని కూడా చెప్తుంటారు. కొన్ని సినిమాలు ఆడకపోయినా కూడా సో ఆయనకి, లేదా బాగా ఆడిన సినిమాల్లో కూడా డబ్బులు ఇవ్వకపోయినా కూడా ఎవరిని నొప్పించి లేకపోతే వాళ్ళని గట్టిగా అడగడం ఇలాంటివి చేసేవారు కాదని కూడా కృష్ణ గారి మీద ఆ పేరుంది, ఆ సానుభూతి ఉంది. అంటే ఒక హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా డబ్బు సంపాదన మీద ఎక్కువ ఉన్న నేపథ్యంలో కృష్ణ గారి మనసత్వాన్ని ఎలా చూడాల్సింది? ఆయన ఒక సినిమా ఇండస్ట్రీలో అజాతి శత్రువు అవడానికి ఎటువంటి అసోసియేషన్ లేదు. ఎందుకంటే నిర్మాతల పాలిట గారు ప్రతి ఒక్కళ్ళని అప్పులు తెచ్చుకొని డబ్బు ఉన్నా లేకపోయినా ఆయన డ్యూటీ ఆయన చేసుకొని ఒకవేళ అలాంటి నటుడు ఒక విధంగా నిర్మాతలకి హెల్ప్ చేయాలి అంటే కృష్ణగారి తర్వాత ఈ రోజు కాదు, ఎన్ని జన్మలు ఎత్తినైనా ఎన్ని సార్లు అయినా ఆయనకు ఆయనే సాటి, ఆయనలాగా మరెవరు ఇంకా సాటి ఎవరు. నిర్మాతల పరంగా కానివ్వండి, డైరెక్టర్ పరంగా కానివ్వండి, హీరోయిన్స్ పరంగా కానివ్వండి, టెక్నీషియన్స్ పరంగా కానివ్వండి, ఎవరే పేరు చెప్పినా సూపర్ స్టార్ కృష్ణ ఈజ్ ఆల్వేస్ నెంబర్ వన్. సో ఈరోజు తెరాల నియోజకవర్గానికి పక్కనే ఉన్న బురిపాలెం వాసిగా, బురిపాలెం పుల్లోడుగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించడం కానీ, ఒక తెరాలి వాసిగా మీరేమనుకుంటున్నారు? ఇంత పేరు ప్రఖ్యాతులు పొందిన వ్యక్తి మన పక్కనే ఉన్నారండి. కృష్ణ గారు అంటే మా నరనాడలో జీర్ణించిపోతారు. మహేష్ బాబు అన్న కృష్ణ గారు రాబోయే తరానికి కాబోయే గౌతమైనా సరే ఘట్టమేను కొంచెం అంటే మాకు ఎనలేని ప్రేమ, అది ఒకరు చెప్తే వచ్చేది కాదండి, బై పట్టు రావాలి. అలాంటి టైంలో కృష్ణ గారు తేనె మందులు స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు 350 పైసలు సినిమాలు చేశారంటే అది ఏ ఒక్క హీరోకి సాధ్యపడదు. ఆ 350 సినిమాలు చేసిన తేనె మందులు అప్పుడు ఎంత ఫాలోయింగ్ ఉందో ఈ రోజుకి అదే ఫాలోయింగ్ ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. అలాంటి నటులు ఇంకా మళ్ళీ రాస్తారు, చుట్టినా మళ్ళీ గురుపలంలో కొడతారు, మేము కూడా ఆయన అభిమానులనే కొడతాం. గుంటూరు నుంచి వచ్చారు కృష్ణ గారు అభిమానం అంటున్నారు, అసలు ఏంటి కృష్ణ గారి పట్ల మీకు అభిమానం ఎట్లా ఏర్పడింది, ఆయన గురించి మీకు ఏం తెలుసు? ఆయన సినిమాల పరంగా అండి, సినిమాలు చూసి చిన్నప్పటి నుంచి ఆయన అభిమానులు అయ్యాము. మేము మా పిల్లలు మా కుటుంబ సభ్యులు మొత్తం ఫ్యామిలీ మొత్తం కృష్ణ గారి ఫ్యామిలీ అండి, మా అభిమానులు ఫ్యాన్స్. సో ఆయన గుంటూరు జిల్లా అంటే జిల్లాకు సంబంధించిన మన జిల్లా వాసి జిల్లా అని కాదండి, మనకు ఒక బంధువు అని కాదు ఏమి కాదు, అతనంటే మాకు ఇష్టం. ఆ సినిమాలు చూడటం కానీ ఆయన ప్రేమ కానీ చిన్నప్పటి నుంచి కూడా ఆయన పిల్లలు ఆయన చనిపోయాడని చెప్పి సుమారు ఆయన 300 పైగా చిత్రాలు చేశారమ్మా దాదాపు. మీరు ఎన్ని చిత్రాలు చూసుంటారు సుమారుగా ఆయన? చాలా చూసుంటామండి, చెప్పలేము. చిన్నపిల్లప్పుడు వచ్చిన రోజున వెళ్ళిపోయేవాళ్ళం. ఆయన మంచితనం, అందరిలాగా ఉండడు, అతని యాక్షన్ కానీ కుటుంబ పరంగా ఫ్యామిలీ పరంగా కానీ మంచితనం. అతని ఫ్యామిలీలో కూడా లేడీస్ కానీ చాలా బయటకు రాకుండా పద్ధతి కానీ కుటుంబ పరంగా కూడా చాలా మంచివాళ్ళు. సో అలాంటి ఆయనకి వారసుడిగా ఈ రోజున మహేష్ బాబు గారు, ఆయన ప్రిన్స్ మహేష్ బాబు అంటే ఇండస్ట్రీలో ఎంతో గొప్ప గర్వకారణం. ఆయన ఈ ఊరిని గ్రామాన్ని దత్తత తీసుకోవడం కానీ ఇక్కడ మంచి పనులు చేయడం కానీ విన్నారండి అవన్నీ? విన్నాం, చిన్నపిల్లలకు కూడా ఆపరేషన్ చేయించడం కానీ వాళ్ళు భార్యాభర్తలు కలిసి చాలా మంచి పనులు మహేష్ బాబు నమ్రత దత్తత తీసుకోవడం కానీ చాలా మహేష్ బాబు కూడా.
సో ఈ రోజున అంటే ఆయన చంద్రం గారు ఆయన అనారోగ్య కారణాలు, అంతకు ముందు ఆయన కోలుకోలేని దెబ్బలు, పెద్ద కొడుకు చనిపోవడం, తర్వాత కుటుంబంలో వెంట వెంటనే జరిగినవి, తట్టుకోలేని బాధలు. ఇప్పుడు మహేష్ బాబు కూడా చాలా బాధాకరం, వాళ్ళ ఇంట్లో ఈ విషాదాలు జరుగుతున్నాయి. వెంట వెంటనే జరిగింది, పెద్ద కుమార్ చనిపోవడం, ఆయన భార్య చనిపోవడం, 2 సంవత్సరాల క్రితం విజయనంలో గారు చనిపోవడం, మీరేమంటారు సార్? కృష్ణ గారు ఈ రోజున అంటే ఆయన ఇంటి దాకా వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు, హైదరాబాద్ లో జరిగింది కాబట్టి కనీసం ఆయన పుట్టి పెరిగిన మీరేమంటారు సార్? అంటే అన్ని చిత్రాలు ఆయన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా నిర్మాతలకు మళ్ళీ తిరిగి డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే కొంతమంది ఎగ్గొట్టినా కూడా వాళ్ళు మళ్ళీ అడగకుండా, అంత మంచి పేరు ఉంది వ్యక్తి ఆయన. సో ఆయన అన్ని సినిమాలు ఎవరు తీయలేరు, ఇంకెవరు ఆయన అన్ని తీసిన చిత్రాలు ఎవరు తీయలేరు. ఈ రోజుల్లో ఒక సంవత్సరం ఒక సినిమా తీయలేదు గొప్ప. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారు, కృష్ణ గారు అంటే అల్లూరి సీతారామరాజు అంటే మన్యం వీరుడిగా. అవును, ఇంకా అలాంటి పాత్ర ఇంకెవరైనా చేస్తే అసలు చూసే పరిస్థితి ఉందమ్మా? లేదండి. ఈరోజు మహేష్ బాబు గారు కూడా అలాంటి పాత్రలు ఒకసారి మెరిశారు. ఆయన డైలాగులు కానీ అంత కంఠస్థంగా నోటెడ్గా అంత ఇదేండి. అల్లూరి సీతారామరాజులో ఆయన రోజర్ ఫోడే మాట్లాడే డైలాగులు కానీ అదంతా చాలా కంఠస్థం. ఒక్క డైలాగ్ చెప్పగలుగుతారా అంటే ఆయన చెప్పిన వారు మీకు చాలా కంఠస్థం అన్నారు, ఒక్క పద ఒక్క డైలాగ్ ఒక్క డైలాగ్ చెప్పలేము. మీరేమంటారు సార్?